ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే అనుక రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన వచ్చిన బెల్లైక్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా కానీ మీరు మిస్ కాకుండా ఉంటారు హలో హాయ్ ఫ్రెండ్స్ మానేమే అనిల్ మీరు చూస్తున్నారు అనిల్ టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరో టాపిక్ ఒకసారి ఏంటి అంటే మన మొబైల్లో అనేది కాంటాక్ట్స్ అనేవి మిస్ అవుతూ ఉంటాయి సో చాలామందికి మేజర్ పాయింట్ వచ్చరికి ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ సో ఏంటి అంటే ఫోన్ నెంబర్స్ పోయే ఫోన్ నెంబర్స్ పోయే అంటారు సో వాళ్ళు కొత్త ఫోన్ తీసుకోవాలన్నా వాళ్ళు ఉన్న ఫోన్ ఫార్మాట్ చేయాలన్నా ఏం చేయాలన్నా కానీ కాంటాక్ట్స్ పోయే పోయే అంటూ ఉంటారు మాటి మాటికి సో ఈరోజు వాళ్ళందరికీ చెక్ పెట్టడానికి ఒక వీడియో అయితే తీసుకొచ్చి ఒక వీడియో అయితే తీసుకొచ్చాను అనమాట ఏంటి అంటే మన ఫోన్ నెంబర్స్ అనేవి పోయి మళ్ళీ రికవర్ చేసుకోవడం ఎలా అన్నది సో మనకి చాలా మంది ఏం చేస్తారంటే ఫోటోస్ అనేవి పోయి రికవర్ చేయడం ఎలా అని చేస్తూ ఉంటారు సో అది కూడా నేను ఒక వీడియో అయితే చేశాను అది లో ప్రొవైడ్ చేస్తాను ఎవరికైనా యూజ్ఫుల్ అయితే చూడండి సో ఈ రోజు వీడియోలో మనకి వచ్చేసరికి కంప్లీట్గా ఫోన్ నెంబర్స్ అనేవి డిలీట్ అయిపోయి మనం మళ్ళీ ఎలా రికవర్ చేసుకోవాలి అని అయితే చెప్దాం సో ఫ్రెండ్స్ మేము ముందుగానే నేను ఒక టూ నెంబర్స్ అయితే రిక డిలీట్ చేసి చూపిస్తాను సో ఈ నెంబర్స్ నేను డిలీట్ చేసి డిలీట్ చేసిన తర్వాత కూడా నేను రికవర్ కూడా చేస్తాను అనమాట సో నా కాంటాక్ట్స్ వచ్చేసరికి ఈ విధంగా ఉన్నాయి కదా సో ఫ్రెండ్స్ ఈ విధంగా కాంటాక్ట్స్ ఉన్నప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఓ కాంటాక్ట్ ఉంది కదా సో ఇక్కడ చూడొచ్చు డాడీ అని ఉంది కదా సో ఇక్కడ ఒకసారి డిలీట్ మీద క్లిక్ చేసి డిలీట్ చేస్తాను సో నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ కాంటాక్ట్ ఉంది కదా డిలీట్ మీద క్లిక్ చేస్తాను సో ఇదైతే ఫోన్లో ఫీడ్ అయిపోయింది కదా డిలీట్ అవ్వదు సో కాంటాక్ట్ అయితే డిలీట్ చేస్తాను సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడైతే మీరు చూడొచ్చు సో ఫ్రెండ్స్ ఇంకొకటి చూడొచ్చు అనిల్ పి ఉంది కదా అనిల్ డాట్ పి ఉంది కదా సో ఇది కూడా డిలీట్ చేస్తున్నాను సో వెయిట్ వెయిట్ సో చూడొచ్చు అనిల్ డాట్ డాట్ పి ఉంది కదా సో దీన్ని కూడా డిల్ట్ చేస్తాను సో వచ్చేసరికి మనం ఏం డీల్ట్ చేసాం డాడీ అనే కాంటాక్ట్ ఒకటి అనిల్ టూ డాట్ డాట్ టూ సో ఈ రెండు కాంటాక్ట్స్ డిల్ట్ చేస్తాను కదా సో ఇవన్నీ రికవర్ ఎలా చేయాలి ఇప్పుడు సో టాపిక్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ మనమైతే ప్లే ప్లేస్టోర్ అనే అప్లికేషన్ అయితే ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసినట్లయితే చిన్న అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది రికవర్ రిలేటెడ్ ఆల్ కాంటాక్ట్స్ సో ఈ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ యొక్క ఇంకో నేనైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో మీరు అయితే ఎక్కడి నుంచి అయితే చూడ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు సో ఈ అప్లికేషన్ ద్వారా మనం డిలీట్ అయిపోయిన ఫోన్ నెంబర్లు అయితే రికవర్ చేయొచ్చు అనమాట సో అయితే చాలా బాగుంటుంది అప్లికేషన్ అయితే యూజ్ చేశాను పర్సనల్గా సో యూజ్ చేసినట్లయితే తర్వాత మీకు చెప్తున్నాను సో మనకైతే ఇన్స్టాల్ అయింది కదా ఓపెన్ మే క్లిక్ చేద్దాం ఓపెన్ మే క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా లోడింగ్ అని వస్తుంది ఇంటర్ఫేస్ సో ఈ విధంగా లోడింగ్ అని వస్తుంది కదా కాసేపు అయితే ఆగదు ఇక్కడ చూడచ్చు ఆల్ మోడిఫై సిస్టమ్ సెట్టింగ్స్ సో ఇక్కడైతే పర్మిషన్స్ అయితే ఎలా ఇవ్వాల్సి ఉంటుంది పర్మిషన్స్ ఎలా ఇచ్చినట్లయితే మనం బ్యాగ్ వద్దాం సో ఎలా అని అడుగుతుంది ఇక్కడ సో ఇంకొకసారి అలౌ చేయండి సో విధంగా పర్మిషన్స్ అని ఇచ్చినట్లయితే గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేయండి సో చిన్న అడ్వర్టైజ్మెంట్ వచ్చిన తర్వాత క్లోజ్ మీద క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ మీరు అయితే చూడొచ్చు స్టార్ట్ మీద క్లిక్ చేయండి చెప్పాను కదా సో అప్లికేషన్ ఓపెన్ చేయనట్లయితే మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది సో ఈ విధంగా ఉన్న తర్వాత మనం ఏం చేయాలి ఈ అప్లికేషన్లో అసలు ఎలా యూజ్ అవుతుంది మన డిల్ట్ టైపున కాంటాక్ట్స్ మనకి నిజంగా ఇస్తుందా ఇది అని అయితే చూద్దాం సో మన ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం కాంటాక్ట్ రికవరీ అంటే మన డిల్ట్ టైపుని కాంటాక్ట్స్ మళ్ళీ రిసీవ్ దాన్ని రికవరీ అంటారు సో అందువల్ల రికవరీ మీద క్లిక్ చేద్దాం సో రికవరీ మీద క్లిక్ చేసినట్లయితే చిన్న అడ్వర్టైజ్మెంట్ వస్తుంది క్లోజ్ మీద క్లిక్ చేద్దాం సో ఫ్రెండ్స్ మీరైతే చూడచ్చు డైరెక్ట్గా లైవ్ ప్రూఫ్లో సో నేను అక్కడ డాడీ అనిల్ డాట్ డాట్ టూ సో ఈ రెండు కాండర్ట్స్ అయితే డిలీట్ చేశాను కదా సో ఈ రెండు కాండర్ట్సే మనకి రివర్స్లో అయితే రికవరీ అయ్యాయి సో ఈ కాంటాక్ట్స్ అయితే ఇలా ఇన్ని కాంటాక్ట్స్ అయితే మీ ఫోన్లో ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయినా లేదా మీరే డిలీట్ చేసినా సో ఏం చేసినా కానీ మీ కాంటాక్ట్స్ అయితే రికవర్ అయితే వస్తాయి అనమాట సో ఈ వీడియో అయితే మీరు మీకైతే యూజ్ఫుల్ అయితే అవుతుంది అనుకుంటున్నాను సో అలాగే వచ్చేసరికి ఈ కాంటాక్ట్స్ అనేవి ఇక్కడ వచ్చినాయి కదా సో ఇవి మళ్ళీ మన ఫోన్ బుక్లోకి ఎలా తీసుకురావాలి అనేది అయితే చూద్దాం ఇక్కడ రీ రీఫ్రెష్ ఉంది కదా ప్లీజ్ రేట్ మీద వచ్చింది సో ఇక్కడ ప్లీజ్ రెడ్ మీద వచ్చింది ఒకసారి రీఫ్రెష్ అయితే చేయండి సో ఇవి ఉన్నాయి కదా సో రీస్టోర్ కాంటాక్ట్ ఎస్మే క్లిక్ చేయండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఇక్కడ కూడా రీస్టోర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇవన్నీ రీస్టోర్ చేయమని అయితే నా యొక్క కాంటాక్ట్స్ అయితే వెళ్ళి చూపిస్తున్నాను సో ఈ విధంగా ఓపెన్ అయింది కదా సో ఓపెన్ అయినట్లయితే ఇక్కడ చూడండి ఫస్ట్ డాడీ అని పెట్టాను కదా సో చూడొచ్చు కాంటాక్ట్ అయితే వస్తుంది మనకి సో నెక్స్ట్ ఓపెన్ క్లిక్ చేద్దాం నెంబర్ కూడా అయితే ఉంది నా దగ్గర సో నెక్స్ట్ వచ్చేసరికి అనిల్ పి అని చెప్పాం కదా సో ఇది కూడా చూపిస్తాను మీకు అయితే చూడండి అనిల్ డాట్ డాట్ టూ చెప్పాం కదా సో ఈ కాంటెంట్ కూడా వస్తుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇదైతే నిజంగానే మన డిఫన్ కాంటెంట్స్ అయితే ఇస్తుంది సో ఇదైతే లైవ్ ప్రూఫ్ అయితే మీకు చూపించాను సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టాపిక్ అయితే ఎవరైతే కాంటెంట్స్ అయితే రీసెర్చ్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఒక మంచి వీడియో అయితే యూజ్ఫుల్ అయితే అయింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి లైక్ చేయడం అయితే మర్చిపోకండి సో వెంటనే లైక్ చేయండి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం లేదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చిన బెల్లకైన్ యాక్టివేట్ చేసుకోండి సో పక్కన వచ్చిన బెల్లైకన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా కానీ మీరు మిస్ కాకుండా ఉంటారు అలాగే ఇటువంటి టెక్నాలజీ సంబంధించిన యాప్స్ సంబంధించిన వీడియోస్ అన్ని మీరు రెగ్యులర్గా నా ఛానల్ అయితే ఫాలో అవ్వగలరు అందువల్ల వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చిన బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇంకోటి ఏంటి అంటే మందికి అయితే ఇంకొచ్చిన డౌట్ ఉంటుంది సో ఏదైనా అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ అవ్వట్లేదు అవ్వట్లేదు అని నన్ను అడుగుతుంటున్నారు కామెంట్ సెక్షన్లో మెయిన్గా సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు వీడియో అనేది ఫుల్గా రెండు మూడు సార్లు చూడండి సో మీకు వీడియో అనేది అర్థమయ్యేలాగా నాకు వచ్చిన స్టెప్స్ మీకు వచ్చేలా ట్రై చేయండి ఒకవేళ నాకు ఒకలాగా మీకు ఒకలాగా వస్తాయను కానీ నాకు కామెంట్ చేయండి సో అంతేకాని మీరైతే ట్రై చేయటే ట్రై చేయట్లేదు సో ట్రై చేయకుండా డైరెక్ట్గా అయితే చేస్తున్నారు అనమాట సో ఈ విధంగా అంటే మీకు నచ్చిన వేలో చేస్తున్నారు వీడియో అనేది ఫుల్గా చూడకుండా సో ఇటువంటి మీకు డౌట్స్ వస్తాయి వీడియో అయితే మీరు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కాదు డౌట్సే వస్తాయి సో అందువల్ల వీడియో అనేది ఎంతవరకు అయితే చూడండి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చారు ఏంటి అంటే మీకు చాలా డౌట్స్ ఉంటాయి టెక్నాలజీ సంబంధించిన మీద యాప్స్ సంబంధించిన ఫోన్లో యూజ్ చేసిన డైలీ రెగ్యులర్గా ఏమైతే యూజ్ చేస్తారో వాటిలో మీకు అయితే డౌట్స్ ఉండొచ్చు సో ఇటువంటి డౌట్స్ ఏమున్నా కానీ నేను కామెంట్ సెక్షన్లో అడగండి సో అక్కడ అయితే మీకు క్లియర్ చేస్తాను ఒకవేళ కామెంట్ సెక్షన్లో కానీ క్లియర్ చేయకపోతే కనుక నాకు పర్సనల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంది సో దా ఆ యొక్క లింక్ కూడా నేను అయితే డిస్క్రిప్షన్లో ఎప్పుడు ప్రొవైడ్ చేస్తున్నాను లేదా మన ఛానల్లో ఏ బోట్లో వెళ్ళి చూసినట్లయితే అక్కడ ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్ ఉంటుంది సో ఒక దాని మీద క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్లోకి తెరండి సో ఇన్స్టాగ్రామ్లో నా ఛానల్ అయితే నా పేజీని అయితే ఫాలో అవ్వండి సో ఫాలో అయినట్లయితే తర్వాత ఫ్రెండ్స్ ఫాలో అయినట్లయితే అనక నేను అక్కడి నుంచి డైలీ నా వీడియోస్ యొక్క అప్డేట్స్ అయితే పెడుతూ ఉంటాను సో అలాగే అక్కడి నుంచి మీరు మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నాకు మెసేజ్ చేయొచ్చు సో ఇంకోటి ఏంటి అంటే ఎవరికైనా ఏదైనా టాపిక్ మీద ఒక వీడియో కావాలన్నా లేదంటే డౌట్ ఉన్నా కానీ నాకైతే చెప్పండి సో దానిపై వీడియో చేస్తాను సో ఓకే బై ఫ్రెండ్స్ అయితే కలుద్దాం ఓకే బాయ్ బై సి యూ